ఇప్పుడు ఈ అమ్మాయిని సినిమాల్లో తీసుకోవడం కోసం మీరు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాను పర్మిషన్ అన్నారు కదా, ఒప్పించడం కాదు అదే ప్రక్రియ కదా అన్నది, అదే అది ఒక అమ్మాయి బాగుంది ఫేస్బుక్ లో తెలియదు అడగాలి కదా, వెళ్ళి వాళ్ళని అమ్మాయిని అడిగి గబల్ నువ్వు వచ్చేయమ్మా సినిమా యాక్ట్ చేయమంటే మరి హీరో కోసం అని హీరో పర్మిషన్ కోసం హీరోకి తండ్రి లేడు బాబాయ్ ఇద్దరు ఉన్నారు కాదు కదన్న, హీరో హీరోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, అమ్మగారు ఉన్నారు కానీ కాదు 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 కుటుంబంలో అమ్మగారు ఉన్నారు కాదనట్లేదు, కాదు కాదు అమ్మగారు ఉన్న అమ్మగారిని దాటి చుట్టాలని వెళ్ళి అడగరు ఫస్ట్, అమ్మగారిని కదండి అమ్మగారిని వెళ్ళి అడిగితే అమ్మగారు అమ్మగారిని బైపాస్ చేయకూడదు ఫస్ట్, అవును ఫస్ట్ అమ్మగారిని అడగాలి, అమ్మగారిని అడిగితే అమ్మగారు ఆవిడకున్న నిబంధనలు చెప్తారు అర్థమవుతుందండి, ఆ నిబంధనల పుస్తకం మొత్తం చదివితే ఇది చూసారు కదా మీరు ఈ సినిమా మొన్న ప్రభాస్ గారి సినిమా చూసారు కదా సలారు నిబంధనలు అని ఉంటుంది అట్లాగూ ఆ నిబంధనల బుక్ లో ఏమున్నాయో ఒక నిమిషం అండి, ఆ నిబంధనల బుక్ ప్రకారం ఫాలో అయ్యాం, ఏంటా నిబంధనలు ఎందుకు మనకెందుకు ఇప్పుడు మన హీరోయిన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆ నిబంధనలు మనకెందుకు అన్న, ఆ నిబంధనలని ఫాలో అయిన తర్వాత అతని అనుమతి లభించిన తర్వాత నా చేతుల్లోకి వచ్చాడు, 18 నెలలు అవిశ్రాంత కృషి చేశాడు ఆయన, సరే బాగా చేసిన తర్వాత మీకు చూపించాను కదా, అదే కాదు ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ గారిని అందరూ నేను కదన్నా స్ట్రైట్ గా అడుగుతున్నా సార్, కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ కలిసారా లేదా, మీరు స్ట్రైట్ గా అడిగినా నేను వంకరగానే సమాధానం చెప్తానన్నా, ఎందుకంటే నేను కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ ని కలిసారా లేదా, నేను అది ఎందుకు చెప్పాలి మీకు అన్న, అదేంటి అది నేను కాదండి నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి, నందమూరి వంశంలోనే అందరి అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది, ఎన్టీఆర్ అనుమతి కళ్యాణ మీరు ఎవరు అడిగినా అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను సార్, నేను అడుగుతుంది అందరి కాదు కదా అందరి అనుమతి అందరిలో ఎన్టీఆర్ కళ్యాణ అందరి అనుమతి గారు అందరు ఒక నిమిషం అండి సురేష్ అన్న ఆగండి అన్న, మీరు మీకు అందరి అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్ట్ రాసుకొస్తే నేను సంతకం పెడతా, మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు కాదు కాదు మీరు లిస్టు రాసుకురండి సార్, లిస్ట్ కాదు కాదు అడుగుతున్నానండి మీరు ఒక్క నిమిషం ఆగండి వినండి మాట, ఇప్పుడు వాళ్ళు జానకి రామ్ గారిని ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫ్రంట్ ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు, సో ఆ ఇంటి ఆ పిల్లడితోటి ఆ అన్న కళ్యాణ్ రామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉంది అన్నది క్లియర్గా తెలుస్తుంది, అలాంటప్పుడు ఆ పిల్లాడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు రేపొద్దున్న ఆ ఇద్దరి సపోర్ట్ కూడా మీకు కావాలి, ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో వాళ్ళు వస్తే మీ సినిమాకి వచ్చే బజ్ వేరు, సో అడిగారా నేను అడుగుతున్నా, అడిగాను లేదు అని చెప్తే సరిపోయింది చెప్పాలా కాదు చెప్పక్కర్లేదా, ఇవన్నీ సంతకం పెడతా ఇవన్నీ మాకెందుకు కాదు అన్న, ఒక మాట వినండి వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరు సపోర్ట్గా ట్వీట్లు పెట్టారు కదా, ట్వీట్లు పెట్టారా లేదా, మరి అతనికి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా, ఉంది కదండి, అర్థమైన దాని మీద మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు మీరు, నేను కాదండి నేను పొద్దున్న లేచిన కానీ 100 పనులు చేస్తాను అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు, నా డైరీ మీకు ఎందుకన్నా, మనందరం కలిసి పక్క పక్కన కొద్ది సినిమాలు చూస్తాం, నేను ఏమండి నేను దీని మీద ఆల్రెడీ ఆన్సర్లు చాలాసార్లు చెప్పాను, నేను అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను, అందరిలో మొత్తం అందరూ ఉన్నారు కుటుంబం మొత్తం ఉన్నారు, నందమూరి వంశం అందరూ ఉన్నారు, అందరి అనుమతి మీదే అతను నాకు ఇచ్చారు, నాకు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళని అతన్ని పరిచయం చేశాను,